వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంత బాగున్నారా? మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, ఇంకా రెండోసారి మన చేనులో కలుపు పడిందంట. అది కూడా నేనైతే చూడలేదు, మా ఇత్త నిన్న పని పోయి అక్కడ చేనుకి వెళ్ళి పోయి చూసి వచ్చిందనమాట. కలుపు తీయాలప్పా రేపు అనుకసరనే మేము షాక్ అయితే అంత తొందర తీయాలి అనుకసరంటే కసుగొడతా ఉంది అత్త. అంటే అంత చూసొచ్చు చేనుకి శనికాడ పోయి ఎత్త నిన్న పోయి ఇంకంత చేనంతా తీరి చూసుకొని వస్తే సాల సాల కాడ కలుపు పడేదప్ప అనకాశ అని చెప్పే. ఇప్పుడు కలుపు తీస్తే మనకి మంది తినికి బాగుంటది కదా అత్త. ఇంకా ఇప్పుడు కలుపు ఉన్నాకనే మంది గిన ఇత్తితే మనకో ఆ మందు సారం అంతా గడ్డి పిలుచుకుంటుంది అనమాట. పత్తి చెట్లు పట్టుకోదు, అందుకని ఫస్ట్ గడ్డిని నీటి వేసి తర్వాతకి ఆ పత్తి ఆ సంచులు మందు ఉందనమాట. మందుని ఇద్దాం వాన వస్తే. మందిద్దరం బొబ్బ మొక్కుడు పండుతున్నాడు వినోద్ కుమార్. ఓ ఈ స్మార్ట్ వినోద్ అవర్స్ లేటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. మా చిన్న మేము మాకంటే బాగుండాలి, ఇల్లు పంత తొందర అయిపోయేదానికి. సో వర్క్ అయితే మొత్తానికి ఇంకా అయిపోయింది. బాక్సులు వేస్తే ఇంకా గోడ కట్టేయడం వెనక బీమ్లు వేసేది అంతా అయిపోయింది అనమాట. ఈరోజు మళ్ళీ బాక్సులు కడుతున్నారు. నిన్న ఈ అన్నయ్య వీడియోలో రాలేదని కొంచెం వీలైంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈరోజు అయితే మళ్ళీ పొలానికి వెళ్తున్నాం, అదే చేని పోతున్నాం. భారతి అన్ని రెడీ అయితేనా కలుపు పడింది అనమాట మళ్ళీ. సో చెప్పాను కదా చేను మాత్రం ఏం తక్కువ చేయను. చక్కట్లే ఏం వేసరా ఏం లేదు, ఏం పోనారా ఏం లేదు. అలా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా వెళ్దాం. ఇంకా ఎవరు లేదబ్బా, నేను మా ఇత్త ఇంకా వినోద్ ఒక్కటే పని చేస్తాడు చేయడం, కానీ ఒక కూలి మాత్రం మిగిలి. ఓ మా నాయన వస్తుండే కానీ మొత్తానికైతే ఇక పని స్టార్ట్ చేస్తున్నాం. కూలర్లు ఎవరు లేరు, మేము ముగ్గురమే. గడ్డే మన తోటి లేదులేండి, అయిపోతుంది మధ్యాహ్నం లోపు. ఆ బేబీ చలో గ్యాప్ లాడర్ ఉంటే ఇంకా ఇట్లా కలుపు తీసేటప్పుడు ఇత్తనాలు కూడా వేస్తాము, అందుకని ఇత్తనాలు కూడా తెచ్చి. భారతి మా అమ్మ అయితే ముందు వెళ్ళిపోయారు, సో నేనైతే వెనకాల ఉన్నాను. ఇదిగో అంత ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు, నేనే వెనకాల. సో ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే చూడడానికి చాలా నీట్గా ఉంది కదా, కలుపు గిలుపు ఏం లేదు. సో మనం గుంటకు అదంతా రెండు సార్లు వాపిస్తాం కాబట్టి మధ్యలో అయితే ఏం లేదు. మధ్యలో ఉన్నది ఇదిగో ఇలా చచ్చిపోయి ఉంటుంది ఆ గుంటకి దంతి దెబ్బకి ఇలా. ఇప్పుడు అంటే ఇప్పుడు కలుపేమి ఎక్కడ తగ్గడం పడలేదు, జస్ట్ ఇదిగో ఇలా చూసారుగా ఇలాంటివి అలా అంతే. ఇంకా ఇట్లా మధ్యన ఉంటుంది అనమాట చెట్ల మధ్యలో, అక్కడోటి అంటే గుంటకు అదంతా అక్కడ పోలేవు కదా. సో అక్కడ నుండి మేము తీసేస్తున్నాం అనమాట ముందు జాగ్రత్తకి. సో ఇలాంటివి మనం ఇలాంటివి అనమాట, ఇలా మధ్య చెట్ల మధ్యలో ఉంటుంటాయి సాల మధ్యలో. ఇదిగో ఇలా ఇక్కడ గుంటకాయ లాంటిది వెళ్ళడం కష్టం కాబట్టి మనమే అలా అనాలన్నమాట. ఇలా ఇలా చెట్ల మధ్య ఉన్నింది మొత్తం ఇలా ఒక్కసారి అలా అన్నామంటే అయిపోతుంది అనమాట. అలా 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 ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను మీకు చెప్తున్నాను చూడండి, అంటే నాకే సరిగా రాదు, అందుకే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు నేను వెనకాలన్నా. అండ్ దాంతోపాటు అక్కడ గ్యాప్లు ఏమన్నా ఉంటే కొంచెం విత్తనాలు నాటుతున్నాం అనమాట, కొన్ని తీసుకొచ్చాము. ఇగో ఇవే అంటే పనిలో పని అయిపోతుంది అనమాట.
సో ఇక్కడంతా వరుసగా ఉన్నాయి చూసారా. కానీ ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఎక్స్ట్రా గ్యాప్ ఉంది అన్నమాట. సో ఇక్కడ ఇలా అని సో ఇక్కడ ఒకటి రెండు ఇస్తున్నాను. సో అలా ఇతనాలు వేసేసి ఇలా అంతే కుక్కలు అనమాట. మొత్తం ఈరోజు నీట్గా చేసేస్తాము, పూర్తిగా చేయను. వీళ్ళిద్దరే చేసేది నేను. ఇది అయిపోయి ఇంకాసేపు ఉంటే మళ్ళీ భారతి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఏ బాబ యూనిఫామ్ ఇది మా ఇక్కడ మీకు జింకలు కనిపిస్తున్నాయా? సో దగ్గరకు వస్తే తీద్దామని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ అదిగో అదిగో చూసారా. సో అవన్నీ జింకలే అన్నమాట, చాలా వస్తుంటాయి. మాకు ఒక్కోసారి దగ్గరకు వస్తాయే కానీ మరి ఏమో ఈరోజు రావట్లే. తీద్దాం అనుకుంటుంటే ఒకసారి వెళ్ళి ఇంకోసారి వెళ్ళి కూర్చోయి. వాళ్ళు చేయకుంటే షేడు 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 అంటే షేడ్లో పని చేసాక రాదు మళ్ళీ. సో ఫ్రెండ్స్ అన్నం తినే టైం అయితే అయింది, ఇప్పుడు ఒకటిన్నరగా వస్తుంది. సో నేనైతే ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా, వాళ్ళే పని చేస్తున్నారు. సో భారతి ఏదో దాన్ని ఏమంటాం మేము, పుండుకూర. మీరు గోంగూర అంటుంటారు కొంతమంది. సో మా సైడ్ మేము పుండుకూర అంటాం. సో అక్కడక్కడ ఇత్తనాలు వేసింది అనమాట, దాన్ని తెప్పుతుంది. ఎంత బాగా వచ్చేదే నువ్వు ఎప్పుడ నా ఇంకా వేద్దాం అనుకుంటున్నా ఇత్తనాలా? అవు ఆయన తెప్పుకొని వేరు వినా, తెప్పుకొని పోయిన జుట్లు ఇట్లా ఇట్లుంటది కదా, ఏ షుగర్ వస్తుంది కదా, ఇది తెంపకూడదు అంట. ఎవరు అడిగే వాళ్ళు ఉండరు తెంపుకొని పోవడమే. నా చేతిలా వేసిన ఫుడ్ కూర ఫస్ట్ టైం నన్ను తినేది నిజంగా అంటే. అందుకనే పత్తి చెట్లే కలిసిపోతావు ఇట్లున్నా కూడా దక్కనిచ్చలేరే జనాలు. దక్కనిస్తారమ్మా చేతిలో వేసిన ఫుడ్ కూర ఫస్ట్ టైం నేనే తింటున్నా అంటే నాకంటే ముందు ఎవరు తొమ్మిది పడినారు లేదు నా ఫుడ్ కూరకి. ఇంత ఇంత వచ్చేదే ఇంకొంచెం కూడా అవుతుంది. కూర అలాంటి చెట్లు ఉన్నాయి అవి కూడా తెంపుకొని పొద్దున కొడుకు ఆకలి. ఒకేత అనేస్తే కొట్లాడతాయి మే పాడేగా పదం. అమ్మా ఎంత గడ్డి మోసుకొచ్చేది కదమ్మా, గడ్డి తీసేసారు అక్కడ. చాలా ఇంటి పంప. సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అంతా అయిపోయింది. సో ఇంటికి వెళ్తున్నాం. హే పాప అన్ని తీసుకునేవని ఏమని మర్చిపోయావు? దాంట్లో ఉన్నాయి పాండు పాండు నానండి నాని. టైం వచ్చేసి కరెక్ట్ గా ఆరైంది మనకి. ఇప్పుడే వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను.
భారతి పాప రెడీ చేస్తుంది. నువ్వు కారం వేసేది చూసి ఎంత కారం తింటారు మీరు అంటారు వాళ్ళు. చిన్న గంటే కదా అందుకే వేసేదానికి అట్లా కనిపిస్తుంది. లేదులే ఏ మాట కామాట కారం ఎక్కువ తింటాం. మరి అది చెప్పు. ఏ మేమైతే కారం ఎక్కువ తింటాం అది చిన్నప్పటి నుంచి పడిన అలవాటు. ఇంకా కొంచెం వేయాలి తక్కువ ఉంది. కష్టపడితే పడి వచ్చినాం ఈ రోజు అయితే మొత్తం రాత్రికి. నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఏడవని సేన్లోను బాగా వాన పడని టాడా. ఓకే వాన దంచింగ్ సూపర్ రా. అయ్యో బండి మీద కవర్ లేదు కార్ కి కవర్ లేదు. జని ఏం పోయాలి అంత బుద్ధి కూర్చునేవా? చికెన్ చికెన్ తెచ్చింది చూసేది కదా జాని చికెన్ తిందామని కదలే. మొత్తం మొత్తం చీకటి 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 చెద్రుడ ఏమంటారు పాట రాదు కాకపోతే రా పాటకి ట్రై చేస్తా. ఏ వినోద్ ఏం చేస్తున్నావు? కనిపిస్తలే పడిందా? ఏం లేదు బండి ఇంట్లో పెట్టి అదే బండి కొంచెం లోపల తీసుకొచ్చి కవర్ వేసి పెట్టేస్తే దాని మీద ఏమిలా పడు కిందకి జారిపోతావు దీంట్లో ఇంకా అంత ఇట్లే దిగుతావు కాబట్టి జాగ్రత్త వహించండి. గానియర్ భలే గుర్తు పెట్టుకుంటావు ఇలా ఏసీ చంపుతుంది రేడది. అది కూడా కరెక్ట్. చెప్తారు నా పేరు చూడండి నా పేరు బాగా కనపడదు. ఇప్పుడు తెచ్చినప్పుడు ఇది ఎల్లో కలర్ భలే ఉండే నా పేరుగా. ఇప్పుడు చూడండి నా పేరు కనపడదు ఇప్పుడు చూడండి ఎక్కువ కనిపించడండి నా పేరు వినోద్ పేరే బాగా కనిపిస్తుంది. అప్పుడు ఎవరికి కనపడుతుంది? అప్పుడు నాదే కనిపిస్తుంది. అందుకనే ఎంతసేపు పడుతున్నా ఏమైనా జరగచ్చు. అబ్బో అంటే వాన పడింది కదా అందుకే ఇట్లా టెమ్ టెమ్ అయినా అరిపోయింది. నేను నీటి వేసేసిన ఎందుకంటే ఇప్పుడు స్నానం చేసేవి. ప్రశస్త బాయమ్మా ఏంటికమ్మా ఇంతసేపు ఏడుపు పెట్టుకుంటావు కదమ్మా ఊరు ఎత్తుకున్నా కూడా ఏంటికి ఏడుస్తే కడుపు నచ్చిన. సో స్టూడెంట్స్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఇంకా 9 కావస్తుంది. సో మరిగా బాయ్ చెప్తావా లేదా ప్రశస్త లాస్ట్ సార్ అడుగుతున్నా. బాయ్ బాయ్ చెప్పలేదు చెప్పుకుంటే. సో స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా నువ్వేమో చెప్తుంది అదే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే అని చెప్తా. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాం. బై.